హలో నమస్తే వెల్కమ్ టు టెన్ మ్యాక్స్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తెలుగులో ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే సెకండ్ మూవీతో హాట్ టాపిక్ అవుతోంది. ఆల్రెడీ ప్రభాస్తో హీరోయిన్గా చేస్తున్న దీపిక ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరి దీపికతో స్క్రీన్ షేర్ చేసుకునే టాలీవుడ్ హీరో ఎవరు? మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోందని, అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని, ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ అని రకరకాల రూమర్స్ నడుస్తున్నాయి. లేటెస్ట్ గా మరో క్రేజీ రూమర్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హల్చల్ చేస్తోంది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీలో హీరోయిన్ గా, మహేష్ కి జంటగా బాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తోందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎలాగూ పాన్ ఇండియా వైడ్ గా చేస్తున్న సినిమా కాబట్టి ఆ క్రేజ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటారు రాజమౌళి. బాలీవుడ్ లో మహేష్ ఇమేజ్ ని మ్యాచ్ చేసే హీరోయిన్ అంటే దీపికానే కనిపిస్తోంది. దాంతో మహేష్ కు జంటగా దీపికానే ఫిక్స్ చేసినట్లు రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపికా పదుకోన్ ఎంత గ్లామరస్ గా కనిపిస్తుందో అంతే ఇంటెన్స్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అడ్వెంచర్ యాక్షన్ మూవీ కాబట్టి హీరోయిన్ కి స్కోప్ ఎక్కువే ఉండొచ్చు. అందుకే దీపికాని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట రాజమౌళి. దీపిక ఆల్రెడీ ప్రభాస్ తో నాగశ్వన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే మూవీ చేస్తోంది. మహేష్ తో ఈ సినిమా ఓకే అయితే ఇక దీపికా సౌత్ లో కూడా మోస్ట్ వాంటెడ్ స్టార్ అయిపోయినట్లే అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, మహేష్ ని యాక్టింగ్ వైజ్, పేర్ వైజ్ దీపికా బాగా మ్యాచ్ చేస్తుందని ఇప్పటి నుంచే కాంబినేషన్ సీన్స్ ఇమాజిన్ చేసుకునే పనిలో పడ్డారు ఆడియన్స్. ఎన్నాళ్ళకి అసలు ఈ కాంబినేషన్ లో సినిమా చేయొచ్చా అని ఫ్యాన్స్ షాక్ అయ్యే ప్రభాస్ సినిమా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బన్నీ సినిమా రెండు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. ప్రభాస్ బన్నీ ఇద్దరు సినిమాలు ఫుల్ స్వింగ్ లో, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. స్టార్ హీరోలు ప్రభాస్ బన్నీ ఇద్దరు దూకుడు మీద ఉన్నారు. ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న సినిమాలు ఈ సోమవారం రోజు స్టార్ట్ అయ్యాయి. ఫ్యాన్స్ కి మంచి అప్డేట్ ఇచ్చాయి. ఒకవైపు ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమా, మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా, రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో యమా బిజీగా ఉన్నాయి. ప్రభాస్ అయితే మరీ వరుసగా సినిమాలు చేయడమే పానీగా పెట్టుకున్నాడు. బాహుబలి గ్యాప్ ని ప్యారలల్ గా మూడు సినిమాలు చేస్తూ ఫిల్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ ఆదిపురుష్ డబ్బింగ్, సలార్, ప్రాజెక్ట్ కే షూట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతితో సినిమా మొదలు పెట్టేశారు. ఈ సోమవారం లుక్ టెస్ట్, ఫోటో, వీడియో షూట్స్ తో సినిమా పనులు స్టార్ట్ చేశారు మారుతి అండ్ టీమ్. ఈ బుధవారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్న సినిమాకి లుక్ టెస్ట్ చేసింది టీమ్. ఈ ఫొటోస్, వీడియోస్తోనే ప్రభాస్ బర్త్డే రోజు అఫీషియల్గా సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. మాళవిక మోహన్తో పాటు నిధి అగర్వాల్ జంటగా నటిస్తుంటే మూడో హీరోయిన్ ఫిక్స్ కావలసి ఉంది. ప్రభాస్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ వారం పాటు జరగనుంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో అసలు సినిమా ఉంటుందా అన్న వాళ్లకు సినిమా స్టార్ట్ చేసి షాక్ ఇచ్చారు. ఇక లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్పకి సీక్వెల్ గా అనౌన్స్ చేసిన పుష్ప 2 షూటింగ్ ఎప్పుడా అని అందరూ వెయిట్ చేస్తున్న టైంలో ఇదిగో ఆ పనిలోనే ఉన్నామంటూ సెట్స్ లో బిజీగా ఉన్న ఫోటోల్ని పోస్ట్ చేసింది టీమ్. డైరెక్టర్ సుకుమార్ తో పాటు ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ కెమెరామెన్ తో ఫుల్ బిజీగా డిస్కస్ చేసుకుంటున్న స్టిల్ తో త్వరలోనే పుష్ప 2 ఫుల్ ప్లస్డ్ షూట్ స్టార్ట్ చేసుకుంటోందని హింట్ ఇచ్చింది టీమ్. ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న ప్రభాస్ బన్నీ సినిమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమా మాత్రం సెట్స్ మీదకి వెళ్లలేదు. ఇదిగో అదిగో అంటూ 6 నెలల నుంచి షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ కురటాల సినిమా మొత్తానికి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకున్న టీమ్ షూటింగ్ ఎక్కడో ఎప్పుడో ఇప్పుడు చూద్దాం. 1x1 సినిమాలు చేస్తూ కెరీర్ స్పీడ్ మీదున్న ఎన్టీఆర్ కి ట్రిపుల్ ఆర్ పెద్ద బ్రేకే వేసింది. ఆ బ్రేక్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు కొరటాల శివ. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక కొరటాల శివతో వెంటనే సినిమా స్టార్ట్ చేద్దామనుకున్న ఎన్టీఆర్ ఆ రోజు కోసం 6 నెలల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ గుడ్ న్యూస్ చెబుతోంది కొరటాల టీమ్. ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల సినిమా సెట్స్ మీదకు త్వరగా తీసుకెళ్దామనుకున్న ఎన్టీఆర్ ప్లాన్ ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు. 6 నెలల నుంచి అదిగో ఇదిగో అంటూ వస్తున్న కొరటాల ఎన్టీఆర్ సినిమా డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది. కోవిడ్ టైంలోనే ఎన్టీఆర్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్న కొరటాల ఎన్టీఆర్ కరెక్షన్స్ చెప్పడంతో 4 నెలల నుంచి కథని చెక్కుతూనే ఉన్నారు. అయితే కొరటాల ఫైనల్ గా ఎన్టీఆర్ ని మెప్పించి నవంబర్ లో అఫీషియల్ గా లాంచింగ్ చేయబోతున్నారని టాక్.
నవంబర్ 2nd వీక్లో ఫార్మల్గా సినిమాని లాంచ్ చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. జనతా గ్యారేజ్తో మంచి హిట్ కాంబినేషన్ అనిపించుకున్న ఎన్టీఆర్ కొరటాల మరోసారి సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ డైలాగ్ ఆడియన్స్లో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అయితే ఎన్నాళ్లకి షూటింగ్ స్టార్ట్ అవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఇప్పటికే సినిమా లేట్ అవ్వడంతో పెద్దగా బ్రేక్స్ తీసుకోకుండా లాంగ్ షెడ్యూల్స్లో సినిమా కంప్లీట్ చేసి సమ్మర్ బరిలోకి దింపుదామనుకుంటున్నారు అంతా. కానీ ఎంత నాన్ స్టాప్ గా షూట్ చేసినా సమ్మర్లో రిలీజ్ అనేది కష్టమే అంటున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో ఎన్టీఆర్కు జంటగా రష్మికను తీసుకుంటున్నారంటూ న్యూస్ నడుస్తోంది. ఇన్నాళ్లుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా డిసెంబర్లో అయినా షూటింగ్ మొదలు పెడుతుందా లేక మళ్లీ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అవుతుందా అని రకరకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ లో పోటీ పడి మరీ సినిమా రిలీజ్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ఇయర్ 2 సినిమాల్ని రిలీజ్ చేస్తుంటే షారుఖ్ ఖాన్ అసలుతో వడ్డీ కలిపి కొడతానంటున్నారు. మరి షారుఖ్ ఎన్ని సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తున్నారో లెట్స్ హావ్ ఎ లుక్. 4 ఏళ్ల నుంచి థియేటర్లో సినిమా రిలీజ్ చేయని షారుఖ్ ఖాన్ అసలుతో వడ్డీ కలిపి కొడతానంటున్నాడు. సినిమాల షూటింగ్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినా ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయడం లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ ఏకంగా 3 సినిమాలతో ఆడియన్స్ కి ట్రిపుల్ ట్రీట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు షారుఖ్. ఆల్రెడీ పఠాన్ మూవీని 2023 జనవరి 25th రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు షారుఖ్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా గ్రాండ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. షారుఖ్ ఖాన్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న మరో సినిమా జవాన్. యంగ్ సౌత్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న జవాన్ మూవీ సమ్మర్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. నయనతార, ప్రియమణి, షారుఖ్ ఖాన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న జవాన్ మూవీ ఫస్ట్ లుక్ తోనే ఇంటెన్స్ మూవీగా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి కూడా మరో సినిమా రిలీజ్ చేయబోతున్నారు షారుఖ్. రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్ లో డంకీ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు టీమ్. ఇప్పటికే వాయిలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని భయందర్లో షూటింగ్ జరుపుకుంటున్న టీం దీపావళి తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ని సౌదీ అరేబియాలో ప్లాన్ చేస్తోంది. డంకీ ఫారిన్ షెడ్యూల్స్ లో ఇది వన్ ఆఫ్ ద మేజర్ షెడ్యూల్. ఇలా వరుసగా నెక్స్ట్ ఇయర్ ప్రతి సీజన్ కి ఒక్కో సినిమా రిలీజ్ తో ఆడియన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ప్లాన్ చేశారు షారుఖ్ ఖాన్. ట్రిపుల్ ప్రమోషన్లకు జపాన్ వెళ్లిన రామ్ చరణ్, గ్రాండ్ గా ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్, రిలీజ్ అయిన అమితాబ్ మరో సినిమా ట్రైలర్, మోహన్ లాల్ హిట్ సినిమాను బ్యాన్ చేసిన గల్ఫ్ కంట్రీస్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ జపాన్ వెళ్లారు. ట్రిపుల్ ఆర్ మూవీ జపాన్ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్లిన చరణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రిన్స్ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కి హీరో విజయ్, రాణాతో పాటు హరీష్ శంకర్ అటెండ్ అయ్యారు. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ బర్త్డే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి తన బర్త్డేని చిన్నపిల్లలతో కలిసి ఆర్ఫనేజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు సాయిధరం తేజ్. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఈ నెల ఆల్రెడీ గుడ్ బై సినిమా రిలీజ్ చేసిన బచ్చన్ తన అప్కమింగ్ మూవీ ఉంచాయి ట్రైలర్ రిలీజ్ చేశారు. మోహన్ లాల్, లక్కీ సింగ్ రోల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మాన్స్టర్ మూవీ గల్ఫ్ కంట్రీస్ లో బ్యాన్ అయింది. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ బ్యాన్ చేశాయి గల్ఫ్ దేశాలు. సో వ్యూవర్స్, ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బై బై.